అందరికీ నమస్కారం నా పేరు హసిని నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నాను దాని పేరే కోడిపుంజు అనగనక ఒక కోడిపుంజు ఉండేది అది ఉత్త సోకుల సోకులన్న బంగారం అన్నా దానికి చాలా ఇష్టం ఒకరోజు సాయంత్రం అది గింజలు వెతుక్కుని తింటూ తింటూ చాలా దూరం పోయింది అప్పుడే అకస్మాత్తుగా దానికి ఒక బంగారు గింజ కనిపించింది పాట ప్రక్కనే మెరుస్తూ కనిపించింది ఎంత బాగుందో అనుకుంటుంది ఆ కోడి బుంజు అలా అనుకుంటూ కోడి అటు ఇటూ చూసింది ఆ దగ్గరలో వేరే ఎవ్వరూ లేరు చకచకా వెళ్ళి దాన్ని దొంగలిచ్చేద్దామని ముక్కున ఖరుచుకోపోయింది ఎన్నిసార్లు పట్టుకున్నా అది కోటికి చిక్కినట్లే చిక్కి అస్సలు కిందకి చిక్కి కిందకి జారిపోసాగింది కోడి దాన్ని ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ నా ప్రయత్నాలు చేసి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ గుండ్రాలు గుండ్రాలుగా తిరిగింది అది ఎంత గట్టిగా ప్రయత్నిస్తే ఆ గింజ అంత దూరం ఎగిరిపడసాగింది కోడి దాని వెంట పరిగెత్తింది అట్లా కొద్దిసేపటికి చూస్తే కోడిపుంజుకు తను ఎక్కడున్నదో అర్థమే కాలేదు అసలు తప్పిపోయింది కోడిపుంజు అంతలోనే చీకటి పడసాగింది చివరికి ఆ చీకట్లో ఆ గింజ ఏమైందో లేదు తడుముకుంటూ తడుముకుంటూ పోతే ఎంత దూరం పోయినా అడవి వచ్చింది తప్ప దాని ఇల్లు మాత్రం అస్సలు రాలేదు చివరికి అది భయపడి ఓ చెట్టెక్కి కూర్చొని రాత్రంతా జాగరణ చేసింది బంగారు గింజ ఎంత పనిచేసింది దీనికంటే ఒక మామూలు గింజ దొరికి ఉంటే ఎంత బాగుండేదో కడుపన్నా నిండేది కదా అనుకుంది బుద్ధి తెచ్చుకున్న కోడిపుంజు తూర్పు తెలవారుతుండగా ధన్యవాదములు